Friends, welcome to online classes. This is Sri Lakshmi Reddy, CJL and MPHWF, God Junior College, Dichpalli, Nizamabad. Today, I am going to take a topic in MPHW second year in the paper 1 midwifery, unit 10, abortion. Ee roju manamu MPHW second year lopala, paper 1 lopala, prasava shastram yandu, abortion gurinchi manamu telusukundam. Abortion annaga garbhasravamu. Definition, nirvachanamu. Abortion is defined as interruption of pregnancy before the 28 weeks of pregnancy. Abortion is defined as termination of pregnancy before 28 weeks of gestation. గర్భస్రావం అనగా 28 వారాలకు ముందు పిండము మావి జవచర్మము తల్లి గర్భాశయం నుండి బయటకి రావడాన్ని గర్భస్రావము అని అంటారు. గర్భము అనేది 40 వారాల వరకు కొనసాగే ప్రక్రియ. ఈ ప్రక్రియ లోపల ఏదైనా లోపం కానీ తర్వాత ఏదైనా చనిపోవడం కానీ ఇటువంటివి అవడం వల్ల ఏమవుతుంది అంటే గర్భము అనేది విచ్ఛిన్నమైపోయి 28 వారాల లోపల పిండము చనిపోయి బయటకి రావడం అనేది జరుగుతుంది. దాన్ని గర్భస్రావము అని అంటారు. నెక్స్ట్ కారణాలు, కాజెస్. మెటర్నల్ కాజెస్, ఇన్ఫెక్షన్స్, క్రానిక్ నెఫ్రైటిస్, డ్రగ్స్, డయేరియా, మలేరియా, వైలెంట్ ఎక్సర్సైజ్, యుటరైన్ మాల్ఫార్మేషన్ అండ్ ఇన్కంపిటెంట్ సర్వీక్స్. ఫీటల్ కాజెస్, క్రోమోజోమల్ అనమలీస్, స్పాంటేనియస్ అబార్షన్, హైపోక్సియా. కారణాలు అనేవి రెండు రకాలుగా విభజించడం అనేది జరిగింది. తల్లిపరమైన కారణాలు మరియు పిండంకు సంబంధించిన కారణాలు. తల్లిపరమైన కారణాలు కనుక మనం చూసినట్టయితే ఇన్ఫెక్షన్స్ అంటూ తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు మీజిల్స్ కానీ రుబెల్లా వంటి అంటువ్యాధులు సోకినప్పుడు గర్భస్రావం అనేది జరుగుతుంది. కిడ్నీ సంబంధ వ్యాధులు, క్రానిక్ నెఫ్రైటిస్, తర్వాత మత్తుమందు పదార్థాలకు అలవాటు పడడం, ఎక్కువగా నీళ్ళ విరేచనాలు అవ్వడం, మలేరియా జ్వరం రావడం, తర్వాత ఎక్సర్సైజ్ ఎక్కువగా చేయడం వలన, అంతేకాకుండా గర్భాశయం సరి అయిన స్థితిలో లేకపోవడం వలన, ఇటువంటి మాతా కారణాల వలన అబార్షన్ అనేది అవుతుంది. నెక్స్ట్ పిండ సంబంధ కారణాలు, అంటే పిండంకు సంబంధించి ఫలదీకరణం చెందిన అండము అనేవి సరిగా అభివృద్ధి చెందకపోవడం, అంటే క్రోమోజోమ్స్ అనేవి నార్మల్గా లేకపోవడం వలన, అంతేకాకుండా స్పాంటేనియస్ అబార్షన్. స్పాంటేనియస్ అబార్షన్ అంటే స్వతః సిద్ధ గర్భస్రావము, అంటే తానంతట తానే కారణాలు లేకుండా గర్భం అనేది విచ్ఛిన్నమై బయటకి రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ హైపోక్సియా, పిండంకి ఆక్సిజన్ సరఫరా అనేది లేకపోవడం వలన పిండము చనిపోవడం అనేది జరుగుతుంది. ఇవి గర్భస్రావంకు గల కారణాలు. నెక్స్ట్ సైన్స్ అండ్ సింప్టమ్స్, గుర్తులు మరియు లక్షణాలు. వెజైనల్ బ్లీడింగ్ డ్యూ టు పార్షియల్ డిటాచ్మెంట్ ఆఫ్ ద ఓవమ్, పెయిన్ లోయర్ అబ్డోమినల్ పెయిన్ అసోసియేటెడ్ విత్ బ్యాకిక్ డైలేషన్ ఆఫ్ ద ఆస్, ఫ్లూయిడ్ టిష్యూ పాసింగ్ ఫ్రమ్ వెజైనా, హై టెంపరేచర్, ర్యాపిడ్ పల్స్, నాసియా, లాస్ట్లీ హెడెక్. గుర్తులు లక్షణాలు కనుక మనం చూసినట్టయితే గర్భస్రావం కలిగే ముందు వెజైనా గుండా, అంటే యోని గుండా బ్లీడింగ్ అనేది, రక్తస్రావం అనేది కనిపిస్తుంది. అంతేకాకుండా పుత్తి కడుపులో నొప్పి, నడుము నొప్పి, అంతేకాకుండా సర్విక్స్ అనేది వికసించడం చూస్తాము. తర్వాత సర్విక్స్ నుండి, అంటే వెజైనా నుండి ఫ్లూయిడ్ వాటర్ లాంటిది రావడం కానీ, తర్వాత కొంచెం రక్తంతో కూడిన కణజాలము కనిపించడం కానీ జరుగుతుంది. ఈ గర్భస్రావం జరిగినప్పుడు తల్లికి అంటు అనేది సోకుతుంది కాబట్టి ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. ఉష్ణోగ్రత అనేది పెరగడం వలన నాడి అనేది ఎక్కువగా కొట్టుకుంటుంది, వామిటింగ్ వచ్చినట్టు కావడం మరియు తలనొప్పి అనేవి మనం ఈ గుర్తులు లక్షణాలు అనేవి గర్భస్రావం కలిగి తల్లి లోపల మనము చూడవచ్చు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అబార్షన్, గర్భస్రావంలో విభజన అనేది రకాలు అనేవి స్పాంటేనియస్, థ్రెటెన్డ్, మిస్డ్, బ్లడ్ మోల్, కార్నియస్ మోల్, ఇన్ఎవిటబుల్, ఇన్కంప్లీట్, కంప్లీట్, హ్యాబిచువల్, ఇండ్యూస్డ్, థెరపీటిక్, క్రిమినల్ అండ్ సెప్టిక్. ఫస్ట్ మనం స్పాంటేనియస్ అబార్షన్ గురించి తెలుసుకుందాము. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఇన్వాలంటరీ లాస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ ప్రియర్ టు 20 weeks ఆఫ్ జెస్టేషన్. ఇన్సిడెంట్స్, 15% ఆఫ్ ఆల్ కన్ఫర్మ్డ్ ప్రెగ్నెన్సీ, 80% అకర్డ్ ఇన్ ఫస్ట్ ట్రిమిస్టర్. స్పాంటేనియస్ అబార్షన్ లోపల ఏమవుతుంది అంటే గర్భస్రావము తనంతట తానుగా, అంటే ఇన్వాలంటరీ, తనంతటా అదే ఎక్కువ మూమెంట్స్ అవ్వడం వలన గర్భస్రావం అనేది జరుగుతుంది. ఇది ముఖ్యంగా 20 వారాల లోపు జరుగుతుంది.
ఇది ఎక్కువగా 80% వరకు ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలల గర్భం లోపల దీన్ని ఎక్కువగా మనము చూస్తామన్నమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అబార్షన్ లోపల స్పాంటేనియస్ లోపల థ్రెటెండ్ అబార్షన్, ఇన్కంప్లీట్ అబార్షన్ అండ్ ఇనెవిటబుల్ అబార్షన్. థ్రెటెండ్ అబార్షన్ ఈజ్ వన్ ఈజ్ విచ్ ద డిస్టర్బెన్స్ ఈజ్ సో స్లైట్ దట్ ఈస్ దట్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ద ప్రెగ్నెన్సీ టు కంటిన్యూ టు టర్మ్. ఇన్కంప్లీట్ అబార్షన్ ఇఫ్ ద ఫీటస్ హ్యాస్ బీన్ ఎక్స్పెల్డ్ బట్ ద హోల్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ప్లాజెంటా అండ్ మెమ్రీన్స్ హ్యాస్ బీన్ రిటైన్డ్ ఇన్ యూట్రస్ ఈస్ కాల్డ్ కంప్లీట్ అబార్షన్. ఇనెవిటబుల్ అబార్షన్ ఇనెవిటబుల్ అబార్షన్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ ద ప్రెగ్నెన్సీ టు కంటిన్యూ. థ్రెటెండ్ అబార్షన్ థ్రెటెండ్ అబార్షన్ అనగా మోసపుచ్చు గర్భస్రావం. ఈ రకమైన గర్భస్రావం లోపల ఏంటి అంటే గర్భస్రావంకు స్వల్పమైన ఆటంకం అనేది కలిగి గర్భస్రావం అనేది జరుగుతుంది. కానీ మంచి నిర్వహణతో కనుక చికిత్స చేసినట్టయితే ఈ గర్భము అనేది చివరి వరకు కొనసాగి శిశువు మంచిగా జన్మించే వరకు కూడా ఈ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇన్కంప్లీట్ అబార్షన్ ఇన్కంప్లీట్ అబార్షన్ లోపల కనుక మనం చూసినట్టయితే గర్భస్రావం అనేది జరుగుతుంది, చనిపోవడం అనేది కూడా ఉంటుంది, పిండము బయటకు రావడం అనేది జరుగుతుంది. కానీ పిండంకు సంబంధించిన పార్ట్స్ అంటే ప్లాజెంటా కానీ తర్వాత మావి జవచర్మములు కానీ గర్భాశయం లోపల ఉండిపోవడం వలన ఇన్కంప్లీట్ అబార్షన్ అనేది అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇన్ఎవిటబుల్ అబార్షన్ ఈ ఇన్ఎవిటబుల్ అబార్షన్ లోపల మనకి గర్భం అనేది నిలబడడానికి అవకాశం అనేది ఉండదు. దీనినే అనివార్య గర్భస్రావము అని కూడా అంటారు. ఇందులోపల ఎక్కువగా రక్తస్రావం అనేది అయిపోయి సంకోచ వ్యాకోచాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా ఇది ఎక్కువగా భయం వలన రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మిస్డ్ అబార్షన్ వెన్ ద ఫీటస్ డైస్ అండ్ రీటైన్డ్ ఇన్ యూట్రస్. మిస్డ్ అబార్షన్ అనగా పిండము చనిపోయి గర్భసంచి లోపలనే ఉండడం అనేది జరుగుతుంది. ఇందులోపల మనం చూసినట్టయితే గర్భసంచి పెరుగుదల అనేది ఉండదు. అంతేకాకుండా గర్భానికి సంబంధించిన గుర్తులు లక్షణాలు కూడా ఏవీ ఉండవు. చనిపోయిన వెంటనే ఇది కనుక మనం చూసినట్టయితే అంటే నెలలు గడుస్తున్నా కానీ లోపల పిండము అనేది బయటకి రాదు, గర్భాశయం అనేది పెరగదు. సో అటువంటి సమయం లోపల డాక్టర్ని కనుక మనం కన్సల్ట్ చేసి వాళ్ళకి అబార్షన్ చేయించేటట్టుగా మనము చూడాలి. నెక్స్ట్ బ్లడ్ మోల్ కార్నియస్ మోల్ బ్లడ్ మోల్ దిస్ ఈజ్ ఎ బ్రౌనిష్ రెడ్నెస్ యాజ్ బిగ్ యాజ్ మీడియం సైజ్డ్ ఆరెంజ్ కార్నియస్ మోల్ ఓమ్ ఈస్ సరౌండెడ్ విత్ ఎ లేయర్ ఆఫ్ బ్లడ్ ద మోల్ ఫార్మ్స్ బిఫోర్ 12th వీక్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ రీటైన్డ్ ఇన్ యూటిరో ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 మంత్ ద ఫ్లూయిడ్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద బ్లడ్ అండ్ ఫ్లెషీ ఫ్రమ్ హార్డ్ మాస్ ఈజ్ నోన్ యాజ్ ఎ కార్నియస్ మోల్ బ్లడ్ మోల్ లేదా కార్నియస్ మోల్ అనగా ఏంటి అంటే ఈ మిస్డ్ అబార్షన్ లోపల ఏమవుతుంది. ఫస్ట్ మనం మిస్డ్ అబార్షన్ లోపల ఏం చూసామో గర్భసంచి లోపలనే పిండము అనేది ఉండడం జరుగుతుంది. ఈ పిండము అనేది గట్టిగా తయారైపోయి ఒక ముద్దలాగా రక్తపు ముద్దలాగా తయారైపోయి బత్తాయి పండు కంటే ఎక్కువ సైజు లోపల ఉండి లోపలనే గట్టిగా అవి ఉంటుందన్నమాట. దీనినే కార్నియస్ మోల్ లేదా బ్లడ్ మోల్ అని అంటారు. నెక్స్ట్ కంప్లీట్ అబార్షన్ సంపూర్ణ గర్భస్రావము బిఫోర్ 8 వీక్ అన్ అబార్షన్ ఈస్ టు బి కంప్లీటెడ్ వెన్ ద ఫీటల్ సాక్ ఈస్ ఎక్స్పెల్డ్ ఇంటాక్ట్. హ్యాబిచువల్ అబార్షన్ వెన్ ఎ ఉమెన్ హ్యాస్ 2 ఆర్ మోర్ కాన్సిక్యూటివ్ స్పాంటేనియస్ అబార్షన్స్ ఇట్ ఈస్ కాల్డ్ హ్యాబిచువల్ అబార్షన్. సంపూర్ణ గర్భస్రావము సంపూర్ణ గర్భస్రావం అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 8 వీక్ 8 వారాల లోపు కనుక అబార్షన్ అనేది జరిగినట్టయితే ఆ అబార్షన్ లోపల గర్భంలో ఉన్న ఏవైతే మావి తయారై ఉంటుందో లేదా జీవచర్మంలో తయారై ఉంటుందో ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా బయటకు రావడం అనేది జరుగుతుంది. దీనినే సంపూర్ణ గర్భస్రావము అని అంటారు. నెక్స్ట్ హాబిచువల్ అబార్షన్ అలవాటైన గర్భస్రావము ఈ అలవాటైన గర్భస్రావం అంటే ఒకదాని వెంట ఒకటి కనుక అబార్షన్స్ చేయించుకున్నా కానీ లేదా స్పాంటేనియస్గా దానంతట అది పోయినా కానీ ఇది గర్భాశయానికి అలవాటు పడిపోయి నెక్స్ట్ టైం వచ్చే ప్రెగ్నెన్సీ కూడా ఆటోమేటిక్గా అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ థెరప్యూటిక్ అబార్షన్ ఇట్ ఈస్ ద ఎవాక్యుయేషన్ ఆఫ్ ద యూట్రస్ క్యారీడ్ అవుట్ బై గైనకాలజిస్ట్. థెరప్యూటిక్ అబార్షన్ అంటే
డాక్టర్స్ పర్యవేక్షణ లోపల, అంటే డాక్టర్ పర్యవేక్షణ లోపల తల్లికి కానీ లేదా పిండానికి కానీ ఏదైనా ఆపద కలిగి ఉంది అని అనుకున్నప్పుడు గర్భస్రావం అనేది చేయడం జరుగుతుంది. దానినే థెరప్యూటిక్ అబార్షన్ అని అంటాం. నెక్స్ట్ క్రిమినల్ అబార్షన్. యాజ్ ద నేమ్ ఇంప్లైస్ దట్ ద ప్రొసీజర్ ఈజ్ ఇల్లీగల్ ఇఫ్ ఇట్ ఈజ్ ఇండ్యూస్డ్ క్రిమినల్లీ అండ్ ఇట్ బికమ్స్ సెప్టిక్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆర్ యూట్రస్ టెండర్ ఆన్ పాల్పేషన్, ఫీవర్, ర్యాపిడ్ పల్స్, అఫెన్సివ్ లోకియా, ప్రొఫ్యూస్ అండ్ లోయర్ అబ్డామినల్ పెయిన్. క్రిమినల్ అబార్షన్. క్రిమినల్ అబార్షన్ అంటే మన పేర్లోనే చూస్తున్నాం, ఇది క్రిమినల్ అంటే ఇల్లీగల్. ఇల్లీగల్గా మన దగ్గరలో ఉండే అంటే నైపుణ్యత లేని వ్యక్తులు, ఆర్ఎంపీస్ కానీ తర్వాత మంత్రసాని కానీ కావాలని మరి గర్భస్రావం అనేది చేయడం అనేది జరుగుతుంది. దీనినే క్రిమినల్ అబార్షన్ అంటారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళకి అలవాటు అనేది ఉండకపోవడం వల్ల గర్భాశయానికి రంధ్రం పడడం కానీ, ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం కానీ, ఫీవర్ కానీ, తర్వాత కడుపు నొప్పి లేదా నడుము నొప్పి అనేవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మేనేజ్మెంట్, నిర్వహణ. అంటే గర్భస్రావం జరిగిన తర్వాత తల్లికి చేయు పరిచర్యలు. కంప్లీట్ బెడ్ రెస్ట్ షుడ్ బి గివెన్. కామ్ అండ్ క్వైట్ ఎన్విరాన్మెంట్ షుడ్ బి ప్రొవైడెడ్. టెంపరేచర్ రిడ్యూసింగ్ మెషర్స్ అకార్డింగ్ టు ద టెంపరేచర్, ఎగ్జాంపుల్ కోల్డ్ స్పంజ్ అండ్ కోల్డ్ కంప్రెస్. పెరినియల్ కేర్ విత్ 2% ఆఫ్ డెటాల్ సొల్యూషన్. క్లీన్ అండ్ డ్రై ప్యాడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ వెజైనల్ బ్లీడింగ్. వాష్ హ్యాండ్స్ థరోలీ. అడ్మినిస్టర్ యాంటీబయాటిక్స్ అకార్డింగ్ టు ద డాక్టర్స్ ఆర్డర్. ప్లెంటీ ఆఫ్ ఓరల్ ఫ్లూయిడ్స్ షుడ్ బి గివెన్. మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటేక్ అండ్ అవుట్పుట్ చార్ట్. గర్భస్రావం జరిగిన తర్వాత తల్లికి పూర్తిగా విశ్రాంతి అనేది ఇవ్వాలి. అంతేకాకుండా మంచి వాతావరణం లోపల తల్లిని ఉంచాలి. అంతేకాకుండా టెంపరేచర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే గర్భస్రావం జరిగినప్పుడు కొంత కొంతమందికి ఇన్ఫెక్షన్స్ అనేది రావడం ఉంటుంది, కాబట్టి ఆ ఇన్ఫెక్షన్స్ వలన ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. సో ఉష్ణోగ్రత పెరిగిన వాళ్ళకి కోల్డ్ స్పంజ్ లేదా కోల్డ్ కంప్రెస్ అనేది ఇవ్వాలి. అంతేకాకుండా పెరినియల్ కేర్ డెటాల్ సొల్యూషన్ తోటి పెరినియల్ కేర్ ఇవ్వాలి. నెక్స్ట్ డ్రై ప్యాడ్స్, క్లీన్ ప్యాడ్స్ యూజ్ చేయమని చెప్పాలి. అంతేకాకుండా ఎప్పటికప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోమని చెప్పాలి. తర్వాత డాక్టర్ పర్యవేక్షణ లోపల యాంటీబయాటిక్స్ అనేది ఇవ్వాలి. అంతేకాకుండా ద్రవాలు, నీటి ద్రవాలు వంటి ద్రవాల ఆహార పదార్థాలు ఎక్కువగా అందించాలి. ఎందుకనగా అబార్షన్ జరిగినప్పుడు ఎక్కువగా రక్తస్రావం జరుగుతుంది, కాబట్టి శరీరంలోని నీటి శాతాన్ని కోల్పోతారు. అందుకని ఎక్కువ ద్రవ పదార్థాలు అనేది వాళ్ళకి అందించాలి. అంతేకాకుండా ముఖ్యంగా ఇంటేక్ అండ్ అవుట్పుట్ చార్ట్. ఇంటేక్ అంటే నీటిని తీసుకోవడం, అవుట్పుట్ అంటే నీటిని వదలడం, ఎగ్జాంపుల్ యూరిన్. సో వాళ్ళు డైలీ ఎంత వాటర్ తీసుకుంటున్నారు, ఎంత మొత్తం బయటకి పోతుంది అనేది కంపల్సరీ చార్ట్లో నోట్ చేసుకోవాలి. ఇది నిర్వహణ. నెక్స్ట్ కాంప్లికేషన్స్, సమిచిత్రాలు, నష్టాలు అని కూడా అంటాము. ఇవి పర్ఫోరేషన్ ఆఫ్ ద యూట్రస్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, బ్లీడింగ్, ఇన్ఫెక్షన్, స్పాంటేనియస్ అబార్షన్, స్టెరిలిటీ ఆఫ్టర్ అబార్షన్. ఈ అబార్షన్ అనేది చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే గర్భాశయానికి రంధ్రాలు పడడం కానీ, తర్వాత చేసేటప్పుడు కనుక పరిశుభ్రత అనేది లోపిస్తే గర్భాశయానికి సంబంధించిన అంటువ్యాధులు కలగడం, బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడం, అంతేకాకుండా అంటు కలగడం, తర్వాత అనివార్యమైన గర్భస్రావం. అంటే ఒకసారి మనం చేసినట్టయితే ఇంకొకసారి ఆటోమేటిక్గా అబార్షన్ అనేది అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొంత కొంతమంది లోపల ఏంటి అంటే అబార్షన్ చేయించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి పిల్లలు కలగకపోవడం అనేది కూడా మనము గమనించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పటివరకు మనం అబార్షన్ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ MTP, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, శాస్త్రీయ పద్ధతులలో గర్భ విచ్ఛేదన. ఫస్ట్ ఇంట్రడక్షన్. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈజ్ రిఫర్స్ యాజ్ ద ఇండక్షన్ ఆఫ్ అబార్షన్. ద ఇండక్షన్ ఆఫ్ అబార్షన్ మే బి లీగల్ అండ్ ఇల్లీగల్. దే ఆర్ మెనీ కంట్రీస్ ఇన్ ద గ్లోబ్ వేర్ ద అబార్షన్ ఈస్ నాట్ ఎట్ లీగలైజ్డ్. ఇన్ ఇండియా ద అబార్షన్ వాస్ లీగలైజ్డ్ బై మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ఆఫ్ 1997 అండ్ హ్యాస్ బీన్ ఎన్ఫోర్స్డ్ ఇన్ ద ఏప్రిల్ 1972. ఇందు లోపల ఏంటి అంటే ఎందరో స్త్రీలు ఏమవుతుంది అని అంటే వివాహమైన వారు MTP చట్టం అమలు కాకుండా గర్భస్రావం చేయించుకోవడం వలన అంతకుముందు నాటు వైద్యము అంటే మంత్రసాల వద్దకి వెళ్ళడం వలన చాలామంది తల్లులు చనిపోవడం అనేది జరిగింది. ఇది లీగల్గా కావచ్చు, ఇల్లీగల్గా కావచ్చు. చాలా కంట్రీస్ అంటే మన ప్రపంచం లోపల చాలా కంట్రీస్ లోపల ఇది ఇప్పటి వరకు కూడా చట్టబద్ధమైనది
కాలేదు. కానీ మన ఇండియా లోపల మాత్రం 1972లో స్టార్ట్ అయ్యి 97 లోపల ఈ యాక్ట్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ ఎంటీపీ, డెలివరీ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఐదర్ బై ద మెడికల్ అండ్ సర్జికల్ మెథడ్ బిఫోర్ ద వయబిలిటీ ఆఫ్ ద ఫీటస్ ఈజ్ కాల్డ్ ఇండక్షన్ ఆఫ్ అబార్షన్. అంటే ఏంటి అంటే మెడికల్గా కానీ అంటే మందుల వల్ల కానీ లేదా ఆపరేషన్ లాంటి వల్ల సర్జికల్ లాంటి వల్ల వంటి వాటి వల్ల కానీ ప్రెగ్నెన్సీని తీసివేయడాన్ని గర్భస్రావము చేయడాన్ని చట్టరీత్యా గర్భ విచ్ఛేదన అని అంటారు. నెక్స్ట్ కాజెస్, కారణాలు అంటే ఈ చట్టరీత్యా గర్భ విచ్ఛేదనం చేయడానికి గల కారణాలు ఏంటి అంటే మెడికల్, వేర్ ద కంటిన్యూషన్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ మైట్ ఇండేంజర్ ద మదర్ లైఫ్ ఆర్ కాజ్ గ్రేవ్ ఇంజురీ టు హర్ ఫిజికల్ ఆర్ మెంటల్ హెల్త్. అంటే మనం మెడికల్ పరంగా అంటే వైద్యరీత్యా కనుక మనం చూసుకున్నట్టయితే గర్భము పూర్తిగా ఉంచుకోవడం వలన తల్లికి ఏదైనా అపాయం కలిగినా కానీ లేదా తల్లి చనిపోయే స్టేజ్కి రావడం వల్ల కానీ జరిగితే కనుక వైద్యరీత్యా అబార్షన్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ యూజెనిక్, వేర్ దెర్ ఇస్ రిస్క్ ఫర్ చైల్డ్ బీయింగ్ బార్న్ విత్ సీరియస్ హ్యాండిక్యాప్స్ డ్యూ టు ఫిజికల్ ఆర్ మెంటల్ అబ్నార్మాలిటీస్. అంటే ఇందు లోపల ఏమవుతుంది అంటే పుట్టబోయే బిడ్డకి ఏదైనా అపాయం కనుక ఉంటే అంటే మనం స్కానింగ్ చేయించుకున్నప్పుడు కానీ ఎక్స్రే చేయించుకున్నప్పుడు కానీ ఒక కాలు లేదా ఒక చేయి ఉండడం అట్లా ఫిజికల్గా కానీ తర్వాత బ్రెయిన్ డెవలప్ లేకపోవడం వల్ల కానీ ఇటువంటి వాటి వల్ల వాటి ఉండడం వలన అబార్షన్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ హ్యూమనిటేరియన్ అంటే మానవతా దృష్ట్యా, వేర్ ద ప్రెగ్నెన్సీ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ రేప్ అంటే రేప్ చేయడం వల్ల కనుక ప్రెగ్నెన్సీ కనుక వస్తే చట్టరీత్యా గర్భస్రావం అనేది చేయవచ్చును. సోషియో ఎకనామిక్ సామాజిక ఆర్థిక దృష్ట్యా, వేర్ ద యాక్చువల్ ఆర్ రీజనబుల్లీ ఫోర్సెబుల్ ఎన్విరాన్మెంట్స్ కుడ్ లీడ్ టు రిస్క్ ఆఫ్ ఇంజూరీ టు ద హెల్త్ ఆఫ్ ద మదర్ ఫెయిల్యూర్ ఆఫ్ కాంట్రాసెప్టివ్ డివైస్. ఈ సామాజిక ఆర్థిక పరిస్థితుల కారణాల వలన అంటే తల్లి శిశువును పోషించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తర్వాత తల్లి యొక్క ఆరోగ్యం సరిగా లేనప్పుడు కనుక ప్రెగ్నెన్సీ వస్తే చట్టరీత్యా గర్భస్రావం అనేది చేయవచ్చును. అంతేకాకుండా ఫెయిల్యూర్ ఆఫ్ కాంట్రాసెప్టివ్ డివైసెస్, గర్భనిరోధక సాధ్యములు పనిచేయని దృష్ట్యా అంటే గర్భనిరోధక తాత్కాలిక గర్భనిరోధక పద్ధతులు అర్హత గల దంపతులు వాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇవి వాడినప్పుడు కూడా గర్భము అనేది కనుక వస్తే చట్టరీత్యా గర్భస్రావం అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్రొసీజర్స్, ఈ గర్భస్రావం చేయటకు గల ప్రొసీజర్స్ ఏంటి అంటే మినీ సక్షన్, వాక్యూమ్ ఆస్పిరేషన్, డైలేషన్ అండ్ క్యూరిటేజ్, సెలైన్ ఇంజెక్షన్. ఫస్ట్ వాక్యూమ్ ఆస్పిరేషన్, వాక్యూమ్ ఆర్ సక్షన్ ఆస్పిరేషన్ ఈజ్ ప్రొసీజర్ దట్ యూజెస్ ఏ వాక్యూమ్ సోర్స్ టు రిమూవ్ అన్ ఎంబ్రియో ఆర్ ఫీటస్ త్రూ ద సర్వీక్స్. ద ప్రొసీజర్ పర్ఫార్మ్డ్ ఇన్ ఇండ్యూస్ అబార్షన్ యాజ్ ఎ ట్రీట్మెంట్ ఫర్ ఇన్కంప్లీట్ మిస్క్యారేజ్ ఆర్ రీటైన్డ్ ప్రెగ్నెన్సీ టిష్యూ ఆర్ టు అబ్టైన్ ఏ శాంపిల్ ఆఫ్ యూట్రైన్ లైనింగ్ దట్ ఈస్ ఎండోమెట్రియల్ బయాప్సీ. అంటే ఇందు లోపల ఏంటి అంటే మొదటి 12 వారాల లోపల కనుక అనస్థీషియా మత్తుమందు ఇవ్వడం వల్ల మత్తుమందు ఇచ్చి లోపల ఉన్న ఎంబ్రియోని బయటకి తీయడం అనేది జరుగుతుంది. మనం ఇక్కడ చూసిన ఇమేజ్లో కనుక చూసినట్టయితే ఏంటి అంటే సర్విక్స్ గుండా దీన్ని బయటకు పంపించి దీన్ని లోపలికి పంపించి ఈ యొక్క సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ ఉంది కదా దాన్ని లోపలికి పంపించి ఎంబ్రియో ఎక్కడుందో చూసి దాన్ని ఒక కొలికి అనేది ఉండడం జరుగుతుంది, దాని గుండా బయటకి తీయడం అనేది జరుగుతుంది. దీనినే వాక్యూమ్ ఆస్పిరేషన్ అని అంటారు. నెక్స్ట్ డైలేషన్ అండ్ క్యూరిటేజ్, డిఐన్సి దీని షార్ట్ కట్ నేమ్. డిఐన్సి ఇస్ ఎ ప్రొసీజర్ దట్ ఇన్వాల్వ్స్ ఓపెనింగ్ ద సర్విక్స్ అండ్ యూజింగ్ అన్ ఇన్స్ట్రుమెంట్ రిమూవ్ ద టిష్యూ ఫ్రమ్ ద యూట్రస్. ఇందు లోపల ఏంటి అంటే 12 నుండి 14 వారాల లోపల జనరల్ అనస్థీషియా అనేది ఇచ్చి సర్విక్స్ని వికసింపచేసి గర్భసంచిని శుభ్రం చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సెలైన్ ఇంజెక్షన్, ఇన్స్టలేషన్ అబార్షన్ ఈజ్ రేర్లీ యూజ్డ్ మెథడ్ ఆఫ్ లేట్ టర్మ్ అబార్షన్ పర్ఫార్మ్డ్ బై ఇంజెక్టింగ్ ఏ సొల్యూషన్ ఇన్ టు ద యూట్రస్. ఇన్స్టలేషన్ అబార్షన్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై ఇంజెక్టింగ్ ఏ కెమికల్ సొల్యూషన్ కన్సిస్టింగ్ ఆఫ్ ఐదర్ సెలైన్, యూరియా ఆర్ ప్రోస్టాగ్లాండిన్ త్రూ ద అబ్డోమిన్ అండ్ ఇన్ టు ద అమ్నియోటిక్ సాక్. ఇందు లోపల ఏంటి ఇది ముఖ్యంగా
12 నుండి 14 వారాల లోపల జరగడం అనేది జరుగుతుంది. ఇందు లోపల సెలైన్ అనేది గర్భాశయం లోపలికి అంటే అమ్నియోసి లోపలికి ఇవ్వడం వలన ఎక్కువ ఇది ఉబ్బిపోయి పెయిన్స్ అనేది రావడానికి అవుతుంది. అప్పుడు పెయిన్స్ అనేది వచ్చి 20 నుండి 36 గంటల లోపల ప్రెగ్నెన్సీ గర్భస్రావం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కాంప్లికేషన్స్ ఆఫ్ ఎంటీపీ అంటే ఈ ఎంటీపీ వల్ల కలుగు నష్టాలు లేదా సమిచిత్రాలు. ఇంజురీ టు ద సర్విక్స్, థ్రోంబోసిస్ ఆర్ ఎంబోలిజం, యుట్రైన్ పర్ఫోరేషన్ డ్యూరింగ్ డైలేటేషన్ అండ్ ఎవాక్యుయేషన్, హెమరేజ్ అండ్ షాక్, పెల్విక్ ఇన్ఫ్లమేషన్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, ఇన్ఫర్టిలిటీ. ఇందు లోపల ఏంటి అంటే సర్విక్స్కి కానీ యుట్రస్కి కానీ గాయము తగిలి రక్తస్రావం అనేది జరుగుతుంది. అంతేకాకుండా రక్తం గడ్డలు కట్టుకపోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఋతుక్రమంలో ఇబ్బందులు అనేవి ఉంటాయి. అంతేకాకుండా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటే అండనాళాల లోపల గర్భం అనేది రావడం, తర్వాత వెంధత్వము, గర్భసంచికి చిల్లు పడడం, రంధ్రం పడడం అనేది ఈ ఎంటీపీ వలన అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ రోల్ ఆఫ్ హెల్త్ వర్కర్. అడ్వైజ్ ద క్లయింట్ టు యూజ్ కాంట్రసెప్టివ్ మెథడ్స్. అడ్వైజ్ ద క్లయింట్ టు ఫస్ట్ 12 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈజ్ ద సేఫ్ టైమ్ టు టర్మినేట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ద ఎర్లియర్ ద అబోర్షన్ ఈజ్ డన్ ద సింపుల్ అండ్ ఇట్ ఈస్ ద లెస్ రిస్క్. గివ్ కౌన్సిలింగ్ టు ద క్లయింట్. ఎక్స్ప్లెయిన్ హౌ టు యూజ్ కాంట్రసెప్టివ్ మెథడ్స్. ఇఫ్ నీడెడ్ రిఫర్ ద క్లయింట్ టు అనదర్ హాస్పిటల్ ఆర్ ఫర్దర్ చెకప్. డ్యూరింగ్ హోమ్ విజిట్ ఎక్స్ప్లెయిన్ ద క్లయింట్ అబౌట్ కాంట్రసెప్టివ్ మెథడ్స్. యాజ్ ఎ హెల్త్ వర్కర్గా మీ యొక్క బాధ్యత ఏంటి అనంటే గృహదర్శనం చేసేటప్పుడు ఖచ్చితంగా అర్హత గల దంపతులను గుర్తించి వాళ్లకు తాత్కాలిక గర్భనిరోధక పద్ధతుల గురించి చెప్పాలన్నట్టు. ఎందుకంటే గర్భం వచ్చిన తర్వాత గర్భస్రావం చేయించుకునే కంటే ముందే గర్భం రాకుండా నివారణ చర్యలు తీసుకోవడం అనేది ఉత్తమం. అంతేకాకుండా గర్భం వచ్చిన తర్వాత మొదటి 12 వారాల లోపల కనుక గర్భస్రావం చేయించుకున్నట్టయితే ఎటువంటి నష్టాలు అనేవి కలగకుండా ఉంటాయి. అంతేకాకుండా ఇలా చేయించుకోవడం వల్ల రిస్క్ అనేది ఎక్కువగా ఉండదు. అంతేకాకుండా గర్భస్రావం చేయించుకున్న తల్లికి ఖచ్చితంగా మనము కౌన్సిలింగ్ అనేది ఇవ్వాలి. తర్వాత గర్భనిరోధక పద్ధతులను అవలంబించమని మనం చెప్పాలి. అంతేకాకుండా గర్భస్రావం జరిగిన తర్వాత ఏదైనా నష్టాలు లేదా కష్టాలు కనుక ఉన్నట్టయితే వేరే హాస్పిటల్కి రిఫర్ అనేది చేయాలి. అంతేకాకుండా తప్పకుండా హోమ్ విజిట్ గృహదర్శనం చేసేటప్పుడు అర్హత గల దంపతులను గుర్తించి వారికి గర్భనిరోధక పద్ధతుల గురించి తెలియజేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ టాపిక్ నుండి మనకు ఒక షార్ట్ క్వశ్చన్ అండ్ ఒక లాంగ్ క్వశ్చన్ కూడా రావడం జరుగుతుంది. అందులోపల ఫస్ట్ షార్ట్ క్వశ్చన్స్ తెలుసుకుందాము. డిఫైన్ అబార్షన్, డిఫైన్ థ్రెటెండ్ అబార్షన్, రైట్ ద టైప్స్ ఆఫ్ అబార్షన్, డిఫైన్ ఎంటీపీ. లాంగ్ క్వశ్చన్, డిఫైన్ అబార్షన్, రైట్ ద కాజెస్, క్లాసిఫికేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ అబార్షన్, రైట్ ద రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ హెల్త్ వర్కర్ ఇన్ అబార్షన్, అండ్ లాస్ట్లీ ఎక్స్ప్లెయిన్ ఎంటీపీ అండ్ రైట్ ద రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ హెల్త్ వర్కర్ ఇన్ ఎంటీపీ. ఇందు లోపల మనకి ఎంటీపీ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అంతేకాకుండా అబార్షన్ అనగానేమి, తర్వాత త్రిటెండ్ అబార్షన్, అబార్షన్ లోపల జస్ట్ రకాలను రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఎంటీపీ ఫుల్ ఫామ్, అబార్షన్ అవ్వటకు గల కారణాలు, తర్వాత ఇందు లోపల వర్గీకరణ, తర్వాత అబార్షన్ జరిగినప్పుడు చేయు నిర్వహణ. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి యాజ్ ఎ హెల్త్ వర్కర్గా మీ యొక్క పాత్ర మరియు బాధ్యతలు ఏంటివి గర్భస్రావం జరిగిన తల్లి అందు అనేవి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎంటీపీ చట్టరీత్యా గర్భ విచ్ఛేదనం గురించి, తర్వాత చట్టరీత్యా గర్భ విచ్ఛేదనంలో మీ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేది రావడం జరుగుతుంది. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ థ్యాంక్ యూ ఆల్. ఐ థింక్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.